మన తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానము కలుగునుగాక. ఆమెన్. బీయింగ్ అండ్ ఓవర్కమర్, టెంప్టేషన్ ఓవర్కమింగ్, ఫియర్ అండ్ ఓవర్కమింగ్, నెక్స్ట్ ఛాలెంజెస్, రైట్? ఛాలెంజ్ని మనం ఏ విధంగా, మన ముందు ఎవరైనా ఏదైనా ఛాలెంజ్ పెడితే దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయగలుగుతాము, కొన్ని ఉదాహరణలు మనం చూడగలుగుతాము. దావీదు ఏమిటంట, దావీదు, యోసేఫు, అబ్రహాము, దే ఆల్ ఓవర్కేమ్ ఛాలెంజెస్ ఇన్ దేర్ లైఫ్. అబ్రహాం ముందు ఒక పెద్ద సవాలు ఉంది. ఏమిటి ఆ పెద్ద సవాలు? ఏమిటంటే దే వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్రహాం. గాడ్ సెడ్, టేక్ యువర్ ఓన్లీ సన్, నీ అద్వితీయ కుమారుణ్ణి, నీ ఏకైక కుమారుణ్ణి నువ్వు తీసుకొని ఏం చేయమన్నాడు? బలిగా. ఇట్ వాజ్ అ గ్రేట్ ఛాలెంజ్. వాట్ డిడ్ అబ్రహాం డూ? హౌ డిడ్ హీ ఫేస్ దిస్ ఛాలెంజ్? హౌ డిడ్ హీ ఓవర్కమ్ దిస్? ఎలా అధిగమించగలిగాడు? మీరే చెప్పాలి, చెప్పండి. త్రూ ఫెయిత్, విశ్వాసం. దేవుణ్ణి నమ్మాడు. దేవుడు ఒకవేళ ఛాలెంజ్ ఇస్తే దానికి పరిష్కారము కూడా దేవుడే ఇస్తాడు. నిన్ను ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో దేవుడు నిన్ను ఉంచాడంటే ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్కి తగ్గట్టు బలము, శక్తి, ధైర్యము, విశ్వాసము కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసము నీలో ఉంటే ఎలాంటి ఛాలెంజ్నైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. యు షుడ్ నాట్ ఫియర్ టేకింగ్ అప్ ఛాలెంజెస్. చాలామంది రిస్క్ టేకర్స్ లేరు మన మధ్యలో. We have become very content with our lives. Savalu edurkovalante compromise aithe savalu edurkolem manam. Aithe endi munduku podamu, koni konasagi podamu munduki venaka tiragatam anedi na charitralo na vamshamulo lene ledu. Devuniki stotram. Ilanti vamshaniki neenu chendina vaani Kristu raktamu dwara devuniki stotramu. ఒక్క వంశావళిలోని వంశికుడిని మీరు చూపించండి, వెనక తిరిగిపోయిన వారిని. అలాంటి వంశానికి చెందిన వారము మనము. ఎన్ని గొప్ప ఛాలెంజెస్! ఎర్ర సముద్రం అనే ఒక గొప్ప ఛాలెంజ్ వాళ్ళ ముందు. దే ఫేస్డ్ ఎవ్రీ ఛాలెంజ్. అఫ్ కోర్స్ దెర్ ఇస్ ఫియర్ ఇన్ ఛాలెంజ్. ఐఎమ్ నాట్ సెయింగ్ దెర్ ఇస్ నో ఫియర్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఎ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. బట్ బిలీవ్ మీ, ట్రస్ట్ గాడ్ అండ్ నాట్ యువర్ ఫియర్. నీ భయాన్ని నువ్వు నమ్మదు, దేవుణ్ణి నమ్ము. ఆ పరిస్థితుల్లో సవాళ్ళు నీ ముందుంటే సవాళ్ళు నీ చూడద్దు, సవాళ్ళకి పరిష్కారం ఇచ్చే దేవుని దగ్గర నువ్వు చూడు. దావీదు ఫెయిల్ అయిపోయాడండి. డేవిడ్ వాజ్ ఆన్ ద టెర్రస్. హీ ఎన్కౌంటర్డ్ అ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. ఇట్ వాజ్ ఛాలెంజింగ్ హిజ్ ఇండివిజువాలిటీ, హిజ్ మొరాలిటీ, his ethics. It was a very challenging situation. Aa madam ida unnapudu tana aatmiyathanu tana vyaktigathanu savallu chese oka paristhitini edurukunnadu, kani lobadi poyadu, edurukolekapoyadu, compromise ayipoyadu. Andukane antanu neeku oka challenging situation unnapudu nu compromise aithe nu ennadu cheyinchalevu. Andukane I believe the word says I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చెయ్యగలుగుతాను అన్నవాడే సవాలుని ఎదుర్కోగలుగుతాడు. అటువంటి విశ్వాసము, నమ్మకము నీలో ఉంటేనే. దావీదు అనేక మార్లు ఓడిపోయాడండి ఛాలెంజెస్, కానీ అనేక మార్లు కూడా గెలిచాడు కూడా ఛాలెంజెస్. ఇట్స్ అ గ్రేట్ లెసన్ టు లెర్న్ ఫ్రమ్ దీస్ వండర్ఫుల్ పీపుల్. దావీదు ఆ మేడ మీద ఉన్నప్పుడు, ఆ స్త్రీ మీద తన చూపు పడినప్పుడు కాంప్రమైజ్ అయిపోయాడండి. కొన్నిసార్లు దేవుడు నిన్ను భలే పరిస్థితుల్లో పెడతాడబ్బా, భలే పరిస్థితుల్లో, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో దేవుడు నిన్ను పెడతాడు పరీక్షించటానికి, నీ విశ్వాసాన్ని కనుపరచడానికి. అదొక గొప్ప సందర్భంగా నేను ఎంచుకోకపోతే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్లేసింగ్ మీ ఇన్ దిస్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్, గ్లోరీ టు యూ, బికాస్ వన్స్ ఐ ఓవర్కమ్, ఎప్పుడైతే నేను అధిగమిస్తానో, ఈ సవాల్ నేను జయిస్తానో, గొప్ప ఘనత, కీర్తి, ఖ్యాతి నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రము. గొప్ప సాక్ష్యము నేను పొందుకుంటాను, గొప్ప ఘనత నేను నీకు ఇవ్వగలుగుతాను. దేవునికి స్తోత్రము. ఎలాంటి బలహీన పరిస్థితుల్లోనైనా ప్రభువా
నేను కాంప్రమైజ్ కాను. ఫేస్ యువర్ ఫియర్స్ విత్ ఫెయిత్, నీ భయముని విశ్వాసముతో ఎదుర్కోండి, తప్పకుండా మీరు జయించగలుగుతారు మీ శోధనని. వ్యభిచారము, అక్రమ సంబంధాలు, పోర్నోగ్రఫీ, డ్రగ్స్, ఆల్కహాల్, ఇలా చూస్తే ఎన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో తెలుసా చాలామంది ముందు. ఎవ్రీ డే ఈజ్ అ ఛాలెంజ్ ఫర్ అస్. ఈరోజు మనం బ్రతుకున్నామంటే సైతానుడు ఎన్నో సవాళ్ళు ఎదురు మన ముందు పెడతాడు. కానీ మనం అనవలసింది ఏమిటో తెలుసా? నాలో ఉన్నవాడు ఇహలోకములో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ద వన్ విత్ ఇన్ మీ ఈజ్ గ్రేటర్. ఆమేన్. అప్పుడే మనం జయించగలుగుతాము. నమ్మటము చెప్పండి. నివసమైతే ఆమేన్. డిప్రెషన్ ఒక భయంకరమైన ఛాలెంజ్ అండి ఈరోజు. యునో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డిప్రెషన్. జాగ్రత్తగా ఉండండి. సైతానుడు ఎలా తిరుగుతున్నాడంట? ఎవరిని మృంగి వేద్దామని గర్జించు సింహము వలె. చాలా సవాళ్ళు మీ ముందు ఉంటాయి. డోంట్ కాంప్రమైజ్ వెన్ యువర్ ఇన్ అ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. డిప్రెషన్ ఒకటండి. ద బిగ్గెస్ట్ టూల్ సైతానుడు వాడుకునే పెద్ద ఆయుధం ఈ ప్రపంచంలో ఏంటో తెలుసా? డిప్రెషన్. చాలామంది డిప్రెషన్ ఎందుకు వెళ్ళిపోతారు తెలుసా? ఇన్ని మార్లు నేను ప్రార్థన చేస్తున్నానే, ఇన్ని మార్లు నేను దేవుని సన్నిధిలో మోకరించి అడుగుతున్నానే, ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వమని దేవుడు ఆలకించడం లేదని డిప్రెషన్కి వెళ్ళిపోతారు. గర్భఫలము రావటం లేదు ప్రభు అని ప్రార్థన చేసాం, ఒక సంవత్సరం, రెండు సంవత్సరం, మూడు సంవత్సరం, ఐదు, ఎందుకు ఓపిక సహనము కోల్పోవాలి? డోంట్ గివ్ అప్ అండి. 90 సంవత్సరాలకి దేవుడు సారా గర్భముని తెరిచే దేవుడు, దేవునికి స్తోత్రము. ఆలస్యంగాని మీరు ఎంచుకుంటున్నారు, కానీ దేవుని దృష్టిలో ఆలస్యం అనేది లేదు. డోంట్ కౌంట్ ఇట్ యాజ్ అ స్లో. గాడ్స్ నాట్ డిలేయింగ్ ఆర్ డినయింగ్. హీ వాంట్స్ టు గివ్ యూ సంథింగ్ బెటర్. మంచిదే దేవుడు నీకు అనుగ్రహించాలనే ఆశతోనే దేవుడు కొన్నిసార్లు నువ్వు అడిగింది బహుశా నీకు ఇవ్వకుండా ఆగుతున్నాడు. సరైన సమయము, అనుకూల సమయము నేను నీ కొరకు నియమించుకున్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. దేర్ ఇస్ అ ఫేవరబుల్ టైమ్ ఫర్ యూ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఆర్డైన్డ్. డిప్రెస్ పడవలసిన అవసరం లేదు, డిప్రెషన్లోకి వెళ్ళవలసిన అవసరం. అమ్మా మీరు నమ్మండి అమ్మా, దేవుడు చేత కానివాడు అంటే నిజంగా నేనే ఫస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోతానేమో. ఐల్ బి ద ఫస్ట్ వన్ టు గెట్ డిప్రెస్ ఇఫ్ ఐ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్, గాడ్ కెనాట్ డెలివర్ మీ, గాడ్ కెనాట్ సేవ్ మీ అని నిజంగా నీ నమ్మి ఉంటాయి. నేను ఈ సేవ చేసేవాడినా అమ్మా. మీరు ఎలాంటి, ఐ డోంట్ నో హూస్, ఐ డోంట్ నో, గాడ్ ఇస్ స్పీకింగ్ టు సంబడి హూస్ థింకింగ్ ఆఫ్ టేకింగ్ దేర్ లైఫ్. ఎవరున్నారో నాకు ఇక్కడ తెలియదు, బట్ దే గాడ్ ఈస్ షోయింగ్ మీ సంబడి హూస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ సెయింగ్ ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. ఐ డోంట్ నో హూ దట్ పర్సన్ ఇస్. ఇఫ్ యు ఆర్ హియర్ ఆర్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ లైవ్, ఐ డోంట్ నో హూ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యూ. డోంట్ గివ్ అప్. గాడ్ ఈస్ సెయింగ్ ఐఎమ్ నాట్ డన్ యెట్. నేను చేయవలసిన పని నేను ఇంకా ముగించలేదు, చేయవలసింది ప్రారంభిస్తున్నాను. దేవునికి స్తోత్రము. అది ఇప్పుడే నేను చిగురిస్తున్నాను. హల్లెలూయా. Behold, I'm going to do a new thing. Amma, kaasta oopike padandamma. David jeevithamuloni, you know how depressed David was? How depressed David's mother was? Do you know? Asal David jeevitham gurinchi meeku emaina telusa? దావీదు తల్లి అక్రమంగా కన్నదని దావీదుని సొంత భర్తనే నమ్మి దూరంగా పెట్టాడు. Did you know this? సమయులు అనే ప్రవక్తుడు పంపింపబడినప్పుడు దావీదుని ఇంట్లో ఉంచారా? గొర్రెలు కాయటానికి పంపించేసి మిగతా 7 కుమారుల్ని రాజుగా నియమించమని సొంత తండ్రే. ఇగో నా కుమారులు, ఇంకా ఎవరైనా లేరా అని ఎవరు అడుగుతారు? సమయులు అడుగుతాడు. How much of rejection David went through with his own father, with his own brothers, and with his own family. They were an outcast. వారు సొంత కుటుంబం వాళ్ళే వెళ్ళివేసి దూరంగా ఉంచారు. కానీ కృంగిపోలేదు. దేవుడిని నమ్మాడు, కాంప్రమైజ్ కాలేదు,
దేవుడు రాజుగా నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. డోంట్ కాంప్రమైజ్. గాడ్ ఈజ్ హియర్ ఓన్లీ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయటానికి నీకు తోడుగా ఉన్నాడు. దావీదు కుటుంబములు ఎంత కష్టాలు, ఎన్ని నష్టాలు. వీడికి గొర్రెలు కాయటము తప్ప ఏ మంచి పని మనము ఇవ్వకుండా వారిని గొర్రెల్ని కాసేవాడిగా చేసేసి మంచి పనులన్నీ వారు అన్నలందరూ పట్టుకున్నారు. All his elder brothers, they were doing great works. They were in the army. They were fighting battles. They were doing wonderful things. And here David was kept as a shepherd far away from the brothers and the family. ఏ నాడు కాంప్రమైజ్ కాలేదు, ఏ నాడు డిప్రెషన్కి గురి కాలేదు. అఫ్కోర్స్ బాధపడ్డాడు. దేవుడు తన బాధను చూచాడు. నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకము, కానీ వాటన్నిటి నుండి దేవుడు విడిపించును. హల్లెలూయా. ఈరోజు మనము క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా చేయబడ్డామండి. మన సొంత నీతి వల్ల కాదు, మంచి పనులు కాదు, మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం. కేవలము యేసు క్రీస్తు ప్రభు కార్చిన రక్తము వలనే ఈరోజు నీతిమంతులుగా ముద్రింపబడ్డాము. కాస్త ఓపిక పట్టండి, కాస్త సహించండి. ఇదిగో మీ బహుమానము, మీ దీవెన, మీ ఆశీర్వాదము చాలా సమీపముగా ఉన్నది. కొంతమంది సమీపముగా ఉన్న సమయములోని ప్రాణాలు తీసేసుకుంటూ ఉంటారు. కాస్త ఓర్చండి, కాస్త ఓర్వండి. దావీదు ఓర్చుకున్నాడు, దావీదు సహించాడు. సైన్యములకు అధిపతిగా సౌలనే రాజు నియమించాడు వాడిని. ఆ తర్వాత రాజుగా దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రము. అమ్మా, దేవుడు గొప్ప కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు మీ జీవితంలో. కాంప్రమైజ్ కాకండమ్మా, భయానికి లోబడకండమ్మా. భయము భీతి చెంది కాంప్రమైజ్ కాకండి. శత్రువులతో కాంప్రమైజ్ అసలే కాకండి. ఫిలిస్తీయులతో కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఇస్రాయేలు బ్రతికుండేవారా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అ క్వశ్చన్. ఇఫ్ ది ఇస్రాయలైట్స్ కాంప్రమైజ్డ్ ద ఛాలెంజెస్ దే ఫేస్డ్ విత్ ది ఫిలిస్టియన్ ఆర్మీ అండ్ దే సెడ్ ఓకే వీ విల్ లివ్ యాజ్ స్లేవ్స్ అండర్ యూ, యూ థింక్ ఇజ్రాయెల్ వుడ్ బీ స్పేర్డ్? భక్షించబడేవారా ఇస్రాయేలీలు ఒకవేళ కాంప్రమైజ్ అయిపోయి ఉంటే ఫిలిస్తీయులతో? గొలయాతు ముందు ఉన్నాడు. ఒకసారి చూద్దామండి, ఫస్ట్ శామ్యూల్ Chapter 17, verse 45 onwards. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఆమేన్. నువ్వు ఎన్ని ఆయుధాలైనా తీసుకురా, ఎన్ని విధాలైనా నన్ను శోధించు, ఎన్ని విధాలైనా నన్ను భయపెట్టించు, ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాను. హల్లెలూయా. దిస్ ఇస్ హౌ వి ఓవర్కమ్ మీ డిప్రెషన్స్ కానీ మీ ఫియర్ కానీ. అమ్మా, దయచేసి చోటు ఇవ్వకండి బాధపడటానికి. ఎక్కువసేపు బాధపడితే అది ఇంకా బాధనే కలుగజేస్తుంది, కానీ మీకు సహాయం మాత్రము చెయ్యదు. As much as you have thought about the problem, if you would have prayed about the problem, your challenge would have been completely moved away from you. Nu edurukuntuna paristhitini devudu antaga nu aalochistavu. Kontha mandi 15 20 gantalu aalochistaru, gaani 15 20 gantalu prarthana chesthe vaaru vijayanni pondukora? Meere cheppandi, antaga aalochinchavalsina samasya devuni mundadi? ఇలాగే మోసం చేస్తాడు, మనం మోసపడిపోతూనే ఉంటాము. డిప్రెషన్కి ఇది నంబర్ వన్ ట్రిక్. నేను ఎందుకు పనికిరాను, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. ఇఫ్ యూ కీప్ టెల్లింగ్ దాట్, యువర్ సేయింగ్ గాడ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. ఇఫ్ యూ బిలీవ్ దట్ యువర్ గుడ్ ఫర్ నథింగ్, యువర్ సేయింగ్ గాడ్ హ్యాస్ మేడ్ అ గుడ్ ఫర్ నథింగ్ హ్యూమన్ బీయింగ్. దయచేసి ఇలాంటి మాటలు నమ్మకండి, విశ్వసించకండి. When God created, He said it is good. ఏమన్నాడు? మంచిది అన్నాడు. కానీ చెడ్డది నేను సృష్టించానని అన్నాడు దేవుడు? అనలేదు. మీరు చెడ్డవారన్నా, పనికిరాని వారన్నా, ఎందుకు చేతకాని వారన్నా, ఎవ్వరు ఎన్ని మాటలు హేళన చేసినా, అవమానించినా, నిందలు మోపినా, అవమానించినా, మీరు ఒకటే అనండి, నేను దేవుని స్వరూపములో నియమించబడిన
మంచి పాత్రను. దేవునికి స్తోత్రము. చూద్దామండి రోమియోలకు రాసిన పత్రిక 5:3-5 ఓవర్కమింగ్ డిప్రెషన్ అండ్ స్ట్రెస్. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి, కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదాము. శ్రమలయందు అతిశయపడుతున్నాడంట. దేవునికి స్తోత్రము. వాట్ ఎ వే పాల్ ఓవర్కేమ్ హిస్ డిప్రెషన్. నాట్ ఓన్లీ సో బట్ వి ఆల్సో గ్లోరీ ఇన్ అవర్ సఫరింగ్స్. అరే ఆశ్చర్యం వేస్తుందే, హౌ కెన్ యూ గ్లోరీ ఇన్ యువర్ సఫరింగ్స్? వి గ్లోరీ ఇన్ అవర్ సఫరింగ్స్ బికాజ్ వి నో దట్ సఫరింగ్ produces perseverance, perseverance character, and character hope, and hope does not put us to shame. Glory to God. Hallelujah. Yanta manchi maata chudandi emuti anta deni yandu atisayistunnad anta cheppandi meeru deni yandu baadha padutunnaranta yanta vyathyasamo chudandi. అపోస్తులైన పౌలు ఎదుర్కొన్న శ్రమల కన్నా గొప్పవా మీ శ్రమలు? అపోస్తులు పౌలు కన్నా కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారా? మీరు చెప్పండి. అంత ఎదుర్కొన్న తర్వాత కూడా అప్పుడు ఒకప్పుడు అనుకున్నాడు చచ్చిపోతే మేలేమో, ఐ విష్ ఐ వాజ్ ప్రెజెంట్ విత్ గాడ్ అండ్ యాబ్సెంట్ ఇన్ బాడీ. చచ్చిపో ఈవెన్ హీ హ్యాడ్ థాట్స్ ఆఫ్ డైయింగ్, బట్ హీ ఓవర్కేమ్. ప్రతి ఆటంకముని ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎదుర్కోగలిగాడు తెలుసా? హీ మేడ్ అప్ హిజ్ మైండ్ సేయింగ్ దట్. ఏమన్నాడు చూడండి, లాస్ట్లో చదువుతాను. అండ్ హోప్ డస్ నాట్ పుట్ అస్ టు షేమ్ బికాస్ గాడ్స్ లవ్ హెస్ బీన్ పోర్డ్ ఇన్ టు అవర్ హార్ట్స్ త్రూ ద హోలీ స్పిరిట్ హూ హెస్ బీన్ గివెన్ టు ఆస్. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంట. దేవుని యందు కనిపెట్టటం వలన మీరు ఎన్నడూ సిగ్గుపరచబడరు. పరచనివ్వడు దేవుడు మిమ్మల్ని. అనుమతిస్తాడేమో కానీ అందులో ఎక్కువ కాలం మిమ్మల్ని ఉంచడు. దేవుడు నమ్మండి. దేవుడు అబద్ధం ఆడుటకు మనుషుడు కాడు, పశ్చాత్తాప పడుటకు నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? రోమీయులకు రాసిన పత్రిక 8:17-18 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఎవరు వారసులము మనము? మీ తల్లిదండ్రులు వారసులు కాదంటే ఎవరు వారసులు? దేవుని వారసులు ఎవరో తెలుసా? ఇగో బైబిల్ గ్రంథంలో రాయబడింది, వాళ్ళు నిజమైన వారసులు. అబ్రహామా లేచి నీ కుటుంబముతో వెళ్ళిపో. ఎక్కడికి ప్రభు అని కూడా అడగకుండా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రము. దేవుని వారసులకు భయం ఉండదు, భీతి కలగదంట. వాళ్ళు నిబ్బరముగా ఉంటారంట. ఎందుకో తెలుసా? దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరని నమ్ముతారంట. దేవునికి స్తోత్రము. They always trust in God and His timing. God never fails. నము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. ఇది నమ్మితే శ్రమంలో కూడా మీరు సంతోషిస్తారు. మీరేమంటారో తెలుసా? డిప్రెషన్కి గురి కాకుండా శ్రమ కలుగుట నాకు మేలాయను, శ్రమని నేను మహా ఆనందంగా ఎంచుకుంటున్నాను, శ్రమ యందు నేను అతిశయిస్తున్నాను అంటారు. దిస్ ఇస్ హౌ పాల్ ఫాట్ డిప్రెషన్. డిప్రెషన్ ఎలా ఎదుర్కోగలిగాడంటే ఈ మాటలతోనే ఎదుర్కోగలిగాడు, ఈ విశ్వాసముతోనే, ఈ నమ్మకముతోనే ఎదుర్కోగలిగాడండి. ఓటమిని ఎన్నడూ అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? నా దేవుడు చేతకని వాడు కాడు అని నమ్మాడు కాబట్టి. దేవునికి స్తోత్రము. నా దేవుడు సమస్తము చెయ్యగలుగుతాడు. మృతుల్లో నుండి కూడా సజీవుగా లేపగలిగే దేవుడు నా తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. చూద్దామండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12-13 దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ
కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము. ఇది మీరు నేర్చుకోగలిగితే డిప్రెషన్ అనే మాట మీ జీవితములో, స్ట్రెస్ అనే మాట మీ జీవితములో, మీ నోటిలో నుండి ఎన్నడూ రాదు. వితౌట్ ఫేత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసము లేకుండా మనము దేవుణ్ణి సంతోషపరచలేము. కీర్తనలు 55వ కీర్తన 22వ వచనము చదవండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రము. ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, దేని గురించి బాధపడనవసరం లేదు, దేని గురించి చింతించనవసరం లేదు, దేని గురించి కలవారు పడవలసిన అవసరం లేదు. నీ యావత్తు భారము, భయము, భీతి అంతా యెహోవా మీదే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:8 2 కొరింథీయులు 4:8 ఎటుపోయినను శ్రమపడుచున్నను. ఎక్కడికి వెళ్ళినా శ్రమ, ఎక్కడికి వెళ్ళినా శ్రమ, ఎక్కడికి వెళ్ళినా శ్రమ. ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయం లేని వారము కాము. అపాయములో ఉన్న వారమైనా ఉపాయం లేని వారము కాము. ఏం నమ్మకం అండి, దేవునికి స్తోత్రము. చూడండి ఎంత ఆదరణ కలుగు చేస్తాయో ఈ మాటలు. అపాయములో ఉన్నవారము కానీ ఉపాయము లేకుండా ఉన్నవారము కాము. తరుమబడుచున్నను, దిక్కులేని వారము కాము. హల్లెలూయా. తరుమబడుచున్నాము కానీ దిక్కులేని వారము కాము. దేవుడు నా కొరకు నివాస స్థలము ఏర్పరచుకుంటాడు. ధర్మపడుచున్నాము కానీ దిక్కులేని వారుగా మేము మిగిలిపోము. దేవుడే నాకు ఆశ్రమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయననే నా కొండ, నా కోట, నా దుర్గము, నా బలము. దిక్కులేని వాడిగా నేను ఎంత ధర్మబడినా కూడా, శత్రువుల చేత ధర్మబడినా కూడా, దిక్కులేని వాడిగా మాత్రము, దిక్కులేని చావుగా నేను చచ్చిపోను. నా చావులో కూడా దేవుడు ఘనత పొందుకుంటాడు. దేవునికి స్తోత్రము. నేను మంచి పోరాటము పోరాడిచ్చిని అని ఎంత మంచి మాట చెప్పాడు. మంచి పోరాటం అంట, అన్ని కష్టమైన పోరాటములే, కానీ ఏమంటున్నాడు, మంచి పోరాటం. బా, లుక్ ఎట్ ద వే హీ ఫ్రేజ్డ్ దట్. ఐ హావ్ ఫాట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ వాస్ నథింగ్ గుడ్ ఇన్ ద బ్యాటిల్స్ పాల్ ఫాట్. ఇట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ బ్యాటిల్స్, బట్ యెట్ పాల్ ఇస్ సేయింగ్ ఐ హావ్ ఫాట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. చాలా ఛాలెంజింగ్ ఫైట్స్, కానీ వాటన్నిటినీ మంచి పోరాటాలు అన్నాడు. దేవునికి స్తోత్రము. ఇలాంటి విశ్వాసం. అందుకనే అంటున్నాను, డిప్రెషన్ ఉన్నవారికి ఇది ఒక్కటే మందండి. 1 పేతురు 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరే ధన్యులు. ఇప్పుడు చెప్పండి, మీరు నీతి నిమిత్తము శ్రమ పడుతున్నారా? మీ శ్రమ అంతా దేవుని నీతి నీతి గురించా, లేకపోతే మీ శ్రమలు మీ శరీర భోగాలు కోసమా? గాడ్, ఐఎమ్ సఫరింగ్ ఫర్ హూమ్? గాడ్ ఈజ్ ఆస్కింగ్, యు ఆర్ సఫరింగ్ ఫర్ హూమ్? ఇస్ ఇట్ ఫర్ మీ, ఫర్ మై కింగ్డమ్, ఫర్ మై నేమ్ సేక్, ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ సెల్వ్స్? మీరు ఎవరి కోసము శ్రమ నొందుతున్నారు? నా నీతి కొరకు మీరు శ్రమ పడుతున్నారా, లేకపోతే మీ సుఖభోగాల కోసము మీరు శ్రమ పడుతున్నారా? గాడ్, ఇఫ్ యూ సఫర్, సఫర్ ఫర్ క్రైస్ట్. ఇఫ్ యూ డై, డై ఫర్ క్రైస్ట్. ఆల్ ద సఫరింగ్స్ దట్ యు ఎండ్యూరింగ్ ఇస్ నాట్ సఫరింగ్ ఎట్ ఆల్, బికాస్ ఆ సఫరింగ్స్, ఆ శ్రమలు మనము మన మీద తెచ్చుకున్న వారము. అది దేవుడు ఇచ్చినది కాదు. కుటుంబాలను విడిచి, దే లెఫ్ట్ ఫ్యామిలీస్, దే లెఫ్ట్ బిజినెసెస్, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ దే సఫర్డ్ ఫర్ క్రైస్ట్. దే వే మార్టియర్డ్ ఫర్ క్రైస్ట్. సిలువ వేయబడ్డారు, రాళ్లతో కొట్టి చంపి వేయబడ్డారు. అది సఫరింగ్ అంటే అండి, ఇది సఫరింగ్. మన డబ్బు లేకపోతే సఫరింగ్ అంట, అప్పులుంటే సఫరింగ్ అంట. ఊరుకోండి, జోకులు వేయకండి. అమ్మా, నీతి కొరకు నువ్వు నిజంగా శ్రమ పడితే గొప్ప బహుమానము, గొప్ప బహుమానం నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రము.
బట్ ఈవెన్ ఇఫ్ యూ షుడ్ సఫర్ ఫర్ వాట్ ఈస్ రైట్ యు ఆర్ బ్లెస్డ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు సఫర్ ఫర్ వాట్ ఈస్ రైట్ యు ఆర్ బ్లెస్డ్ డూ నాట్ ఫియర్ దేర్ థ్రెట్స్ డూ నాట్ బీ ఫ్రైటెన్డ్ సఫర్ ఫర్ గుడ్ బట్ ఆల్ ఆర్ సఫరింగ్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఆర్ రాంగ్ డూయింగ్స్ All our sufferings is because we are not faithful to God. All our sufferings is because we do not submit to the power and authority of the Holy Spirit. That is why we are suffering. మొదటి పేతురు 4వ అధ్యాయము 1వ వచనం క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి దేవునికి స్తోత్రము మీరు అట్టి మనసు ఆయుధముగా ధరించుకోండి శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమియు లేక ఉండును దేవునికి స్తోత్రము నీతి కొరకు ఆకలి దప్పిగా గలవాడు ధన్యుడు వారు దేవుని రాజ్యముని స్వతంత్రించుకుంటారు ఫర్ దే షల్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ థర్స్ట్ అండ్ హంగర్ ఫర్ రైచియస్నెస్ ఫర్ దే షల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సఫర్ ఫర్ రైచియస్నెస్ సేక్ అండ్ యూ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యోబు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము 26వ వచనము ఈ 2 వచనాలు చదువుదాం జోబ్ చాప్టర్ 3 వర్స్ 11 అండ్ వర్స్ 26 పుట్టుకలోనే నేను ఎలా చావకపోతుని చూడండి యోబ్ అంటున్నాడు పుట్టినప్పుడే చచ్చిపోతే ఎంత బాగుండేదో ఎందుకంటే అంత భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడంట గాడ్ ఐ విష్ ఐ డైడ్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై మదర్స్ వూమ్ రాదర్ దెన్ సీ దిస్ డే ఇన్ మై లైఫ్ గర్భం నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడవకపోతిని 26 నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది ఉన్నారండి ఇలా ఆలోచించేవారు ఉన్నారా అఫ్ కోర్స్ బలహీన పడతాం మనం కానీ బలహీన పడ్డామని చెప్పి ఎక్కువ దుఃఖములో బ్రతకకండి ఎక్కువ కాలము దేవుడు యోబుని ఆ స్థితిలోని ఉండనివ్వలేదండి దేవునికి నిన్ను ఈ స్థితిలో ఎక్కువ కాలము ఉండనివ్వడు నీ స్థితిని నీ గతిని నీ పరిస్థితిని మార్చబోతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రము నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాము దేవునికి యోబు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనము నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను విసిగిపోయి ఉంటే దేవుడు అంటున్నాడు నన్ను నమ్మండి నీ పరిస్థితిని నేను బాగు చేస్తాను నేనే అనుమతిచ్చాను నేనే నీ సమస్యకి పరిష్కారం ఇస్తాను హల్లెలూయా నేనే అనుమతించాను నేనే నీ సమస్యకి మరలా పరిష్కారం ఇస్తాను నిన్ను ఏమాత్రము విడవను ఎన్నడూ I will never leave you nor forsake you. If I have permitted something in your life, I will remove it also from your life. So there's no point in being depressed or stressed about anything in your life. God is in control of your life. If you believe this, you will live a very peaceful life. మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనము తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా మరణ అపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను ఇంత మట్టుకు చాలును చాలు ప్రభువా నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను తీసుకెళ్ళిపో ప్రభువా నన్ను దేవుడు ఏమంటాడో తెలుసా మీరు ఈ మాట చెప్పినప్పుడు నేను ఏది ప్రారంభించానో అది ముగించబడే వరకు నిన్ను చావనివ్వను నీ బ్రతుకు ద్వారా నీ జీవితము ద్వారా నేను ఘనత పొందే వరకు నిన్ను ఎడబాయను హల్లెలూయా మొకరించండి ఎవ్రీబడి ఎవ్రీ నీ విల్ బౌ టుడే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు మెనీ టైమ్స్ ఐ హావ్ బిలీవ్డ్ లైస్ రాదర్ దెన్ యువర్ వర్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్
Please close your eyes and look unto God. I'm pleading with each one of you. దేవుడు సమయం ఇస్తున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నాయన, అనేక విషయాల్లో మేము వెనకడిపోతున్నాము ప్రభు, వెనకంజు వేస్తున్నాము ప్రభు, కాంప్రమైజ్ అయిపోతున్నాము ప్రభు. నాయన, నీ బలాన్ని మాకు ప్రసాదించమని ఈ దినం వేడుకుంటున్నాం ప్రభు. నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి. సమస్తమును ఎదుర్కొనే శక్తిని, బలాన్ని, జ్ఞానాత్మను, వివేచనను మాకు దయచేయండి. నిరీక్షణ కలిగిన మనసుని మాకు ఇవ్వండి ప్రభు. సమాధిలో నుండి కూడా నన్ను లేవనెత్తగలుగుతావు ప్రభు అని నేను నమ్ముతున్నాను తండ్రి. నువ్వు నాకు తోడై ఉంటే అదే చాలు ప్రభు. నాయనా, ఈ దినము మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని ధైర్యపరిచినందుకు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు ప్రభు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ఎన్నడు ప్రభు నీ బలాన్ని, నీ శక్తిని, నీ యొక్క నాయనా అధికారముని మేము నాయనా సంకోచించకుండా నిన్ను పూర్ణ హృదయముతో నమ్మే కృపని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేసి గొప్ప కార్యములు సాధించేవారుగా, అటువంటి సాధనములుగా మమ్మల్ని మార్చమని, మలచమని వేడుకుంటూ, అనేకులకి దీవనకరముగా మేము జీవిత కాలం అంతా ఉండినట్లు మా గిన్నె పారి పొంగి పొర్లు విధముగా మమ్మల్ని ఆశీర్వదించమని ఈ ప్రార్థన మిక్కిలి వినియముతో నీ కుమారుడైన మరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.